సోదరులకు సోదరిమణులకు మీడియా మిత్రులకు ప్రజాప్రతినిధులకు పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే 2019వ సంవత్సరం గురు పూజోత్సవ సందర్భంగా ఈ రెండు మండలాల నుండి సుమారు 78 మంది జిల్లా బెస్ట్ టీచర్ అవార్డ్స్ అందుకుంటున్నటువంటి సోదర సోదరిమణులకు నా శుభాకాంక్షలు. అలాగే కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చినందుకు మన్నించమని, ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేటువంటి పెద్దలు ఏం చెప్తారంటే రావాల్సిన మీకేమో 15 చెప్తారు, కార్యక్రమానికి రావాల్సిన మాకేమో 11 చెప్తారు. ఎందుకంటే మీరు లేటుకు వస్తారని చెప్పి 11 చెప్తారు, మేము లేటుకు వస్తామని చెప్పేసి అడ్వాన్స్ చెప్తారు, మీకు మాకు ఇద్దరు కూడా పోస్ట్పోన్ అదే ప్రీపోన్ చేసి చెప్తారు. సరే నా 11 చెప్పినారు ఈ నిర్వాహకులు ఎంఈఓ గారు, నేను రావడం లేట్ అయింది మన్నించండి. అలాగే మధ్యలో కూడా ఇంటరప్షన్, చాలా ఇంపార్టెంట్, చిన్న బిడ్డ చనిపోతే దాని విషయం మీద బయటికి పోయేసి వస్తా ఉన్నాను. అలాగే పోయిన నెల 5వ తేదీన జరుపుకోవాల్సినటువంటి గురు పూజోత్సవ కార్యక్రమం, అలాగే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రెండు వెరసి, అలాగే ఉత్తమ జిల్లా ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమం 3 వెరసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఈరోజు మీ అందరూ కూడా మాకు చదువు నేర్పినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, మీకు మేము పెద్దగా చెప్పాల్సిన అవసరంలా, మీలాంటి వారే మాకు కూడా ఈ అక్షరాభ్యాసం నుండి జ్ఞానోదయం అనేది ఇచ్చినటువంటి వారు. ఆ అంశకు సంబంధించినటువంటి పెద్దలు కాబట్టి మీరు మీద ఎక్కువసేపు నేను మాట్లాడదలుచుకోవాలి ఆ సబ్జెక్టు గురించి. కాకపోతే ఒక చిన్న సూచన మాత్రం చేయాలనుకుంటున్నాను, ఈ ఉపాధ్యాయుల యొక్క ఈ గురువుల యొక్క స్థానం అనేది నిన్ననో ఈరోజు మొన్నలో వచ్చింది కాదు. మన పురాతన రామాయణ మహాభారతం దగ్గర నుండి కూడా గురుస్థానం అనేది ఉండింది. ఆ గురువుల యొక్క సూచనలకు, గురువులు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానానికి బేస్ చేసుకునే ఎవరి యొక్క విధి విధానాలైనా కొంతమేరకు డెవలప్ అవుతాయనేది మనందరికీ తెలిసిందే. కాకపోతే కాలక్రమేణా దురదృష్టవశాత్తు ప్రభుత్వాల పరంగా కావచ్చు, ప్రజల పరంగా కావచ్చు, మాలాంటి నాయకుల వల్ల పరంగా కావచ్చు, లేదా మీ వ్యక్తిగత ఆలోచన విధానం వల్ల కావచ్చు, గురుస్థానం అనేది క్రమేపీ గ్రాఫ్ పడిపోతూ వస్తూ ఉండింది అనేది మనం గ్రహించాలి. అది పడిపోకుండా నిలబెట్టుకోవడానికి అది మీ యొక్క స్థానం అనేది మర్చిపోవద్దు. దానివల్ల ఆ స్థానానికి గౌరవం వచ్చినట్లయితే అది మీ గౌరవాన్నే పెంపొందిస్తుంది, అది తగ్గిపోతూ వస్తే అది మీకే ప్రధానమైనటువంటి నష్టము అనేది మాత్రం గ్రహించండి. సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నేను గత 15 సంవత్సరాలుగా ఈ రాజకీయాల్లోకి వచ్చిన రాకముందర కూడా కొన్ని విధి విధానాలు అనేది ఏర్పరచుకున్నాం. అట్లనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ఎన్నెన్నో ఇబ్బందులు పడి, ఎన్నో అవమానాలు పడి, లేని నిందలు మోసి జైలు పాలై అన్నిటకు తట్టుకొని ఒక నిబద్ధతతోటి ఈ రాజకీయాల్లోకి వచ్చినాడు. వచ్చి ఈరోజు పార్టీ క్యాడర్ ఏమంటున్నా, పార్టీ నాయకులు ఏం చెప్తున్నా అన్నీ పక్కన పెట్టేసి సమాజానికి మనం ఏ రీతిగా చేసినట్లయితే ఉపయోగం జరుగుతుంది, రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఏం చేసినట్లయితే నిజమైనటువంటి వ్యక్తులకు సహకారం అందియగలము అనేటువంటి ఒక ఆలోచన విధానంతో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా రాజకీయం గురించి, తన పదవిని కాపాడుకోవడం గురించి, తదుపరి వచ్చేటువంటి రోజుల్లో మళ్ళీ పదవి పొందేదాని గురించే తపన పడతారు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అవన్నీ పక్కన పెట్టేసినారు. అధికారం చేపట్టినటువంటి 120 రోజులు పడి ఈ 120 రోజుల్లోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినారు.
ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూర్చాలనేటువంటి లక్ష్యాలతోటి ముందుకెళ్తా ఉన్నారు. వారి యొక్క లక్ష్యాలని అందులో భాగంగానే ఈ ప్రజలకు చేయూతనివ్వాలా, నా రాజకీయం, నా రాజకీయం అనేది సెకండరీ అనేటువంటి ఆలోచనతో తన ప్రజలిచ్చినటువంటి ఈ పదవిని ప్రజల కోసమే అంకితం చేస్తూ ఈ నెల 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా సుమారు 135,000 మందికి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు ఇచ్చినారు. ఎంత నిబద్ధతతో చేసినారు, ఎంత నిజాయితీతో చేసినారు అనేది మనందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే మిత్రులారా, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఆలోచన విధానాన్ని మనం అలవర్చుకోవాలి. ఒక్కొక్కరం ఏ ఆలోచన విధానంతో పోయినా మనకు ప్రధాన మన జీవితంలో ప్రధాన భాగస్వామి అయినటువంటి మన వృత్తిని మనం గౌరవించాలి. దానికి వన్నె తీసుకురావడం కోసం శక్తి వంచన లేకుండా కష్టపడాలి అనే దానికోసం మాత్రమే తెలియపరుస్తా ఉన్నాను. ఈరోజు మిత్రుడు రమణారెడ్డి గారు చెప్పినారు, ఎక్కడ కడప జిల్లా, ఎక్కడ పులివెందల, ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు, ఎక్కడ ప్రకాశం జిల్లా గిద్దలూరు, కానీ చరిత్ర అక్కడి విషయం ఇక్కడ సోదరుడు తెలియపరిచినాడు. తనకు చదువు నేర్పినటువంటి గురువుల పేరుతో తన సొంత వ్యయంతో ఒక స్కూల్ని ఏర్పాటు చేసి ఈరోజుకి కూడా నడుపుతూ ఉన్నాడు అని. కారణం, ఆ గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు తనకు నేర్పినటువంటి విద్య, తనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి జ్ఞానానికి తను తల వంచి తన ఉన్న శక్తి మేరకు ఆ స్కూల్ ఏర్పాటు చేస్తాను. అట్లనే నేను ఎక్కడ ఏ సభకు పోయినా కానీ నేను కూడా చెప్తా, నేను 5వ తరగతి వరకు కంబం మండలం సైదాపురం గ్రామంలో చదువుకున్నా. అప్పట్లో చల్లా కోటయ్య గారు అని చెప్పేసి మాకు ఉపాధ్యాయుడు, నాకు గెలిచి ఆయన 25-30 సంవత్సరాలు మా ఊళ్ళోనే పనిచేసినాడంట. మా పక్క గ్రామం అయినటువంటి కందులాపురము మా గ్రామానికన్నా 5 రెట్లు పెద్దది. మా సైదాపురం గ్రామం అనేది అప్పట్లో నేను 5వ తరగతి చదువుకునే రోజుల్లో మహా ఉంటే ఒక 300 జనాభా ఉంటారేమో. విధానాలు ఎట్లున్నాయా అంటే, మేము చిన్నపిల్లలు, ఎక్కడికైనా అమ్మ చాటునో నాయనమ్మ చాటునో పోవాలంటే కోటయ్య సార్లు చెప్తే పంపడు కాబట్టి వాళ్ళ కొంగుల చాటున దాచిపెట్టుకుని తీసుకుపోతారు. అదే ఆయన బయట నుంచి ఆయన కిటికీల నుంచి గమనించి అట్లా ఒక 100 మీటర్లు 50 మీటర్లు పోయిన తర్వాత వెనక వచ్చి చెవు పట్టుకొని దిప్పుతాడు, మనం అమ్మ అని ఏడుస్తాం. నాయనమ్మ అమ్మ ఇద్దరు కూడా వాళ్ళు ఏడవాల్సిందే కానీ లేదులే కోటయ్య సార్ మమ్మల్ని మా తీసుకుపోయి చెప్పలేదు అంటే అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. చెవు పట్టుకొని వెనక్కి తీసుకొని వచ్చితే ఏడ్చుకుంటే స్కూల్లో కూర్చోవాల్సిందే. గురుస్థానానికి ప్రజలు అంత గౌరవించినారు, చదువు నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు అంత గౌరవించినారు, ఆ వృత్తి చేస్తున్నటువంటి ఆ అధ్యాపకుడు కూడా దాన్ని అంతే గౌరవంగా చూస్తున్నాడు. అట్లనే మనకు ఉన్నటువంటి నిబద్ధతతో మనకు ఏదైతే ఈరోజు ఈ సమాజంలో నిలబెడుతుందో దాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలని మాత్రమే మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈరోజు మీరు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని ఈ ప్రపంచ ఈ దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మీ పైన ఎంతగానో ఉన్నింది కాబట్టి దాన్ని గౌరవిస్తూ మన వృత్తితో పాటు ఆ గౌరవం పెంపొందించుకొని మీ దగ్గర చదువు నేర్చుకున్నటువంటి బిడ్డలు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు అని చెప్పి, లేదా ప్రయోజకులుగా ఉన్నారని చెప్పి చెప్పుకునేటువంటి గర్వపడేటువంటి శక్తిని పెంపొందించండి అని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే ఇక్కడ విషయాలకు వస్తే సోదరులు,